టమోటా రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రైతు సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట టమోటాలను పారబోసి నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు। రైతుల వద్ద కిలో టమాటా పండ్లను 2 రూపాయలు కొనుగోలు చేసి బయటి మార్కెట్లో 15 రూపాయల నుంచి 30 రూపాయల వరకు కిలో టమాటాలను విక్రయిస్తున్నారని ఆరోపించారు। టమాటాను మార్క్ఫెడ్ సంస్థ ద్వారా కొనుగోలు చేయాలని వాట్ డిమాండ్ చేశారు। కర్నూలు జిల్లాలో టమాటా జ్యూస్ ఫ్యాక్టరీని వెంటనే ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్ చేశారు। ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యాన కర్నూలు జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయం ముందు టమాటాలన్నీ పారబోసి రైతులు ఇక్కడ ధర్నా చేస్తున్నారు। కర్నూలు జిల్లాలో ఈ సంవత్సరము 50,000 ఎకరాల్లో టమాటా పంట వేశారు। ఈ టమాటా పంటకు ఒక ఎకరానికి 50,000 రూపాయల దాకా పెట్టుబడి అవుతుంది, కానీ ధర పూర్తిగా పడిపోయింది। కిలో 2 రూపాయలు 3 రూపాయలు కూడా అడిగేవాడు లేరు। ఇదే టమాటాని రైతు 2 రూపాయలు 3 రూపాయలు కమ్ముకొని నెత్తిన పట్టేసుకొని అప్పులు ఎక్కువైపోతే పట్టణ ప్రాంతాల్లో 15 రూపాయలు 20 రూపాయల ప్రకారం వ్యాపారస్తులు అమ్ముతున్నారు। అదే విధంగా స్టోర్లన రిలయన్స్ డిమార్ట్ లాంటి చోట 30 రూపాయల ప్రకారం కిలో అమ్ముతున్నారు। రైతుకేమో వచ్చేది 3 రూపాయల కిలో, అదే పెట్టుబడిదారులు మాల్స్లో పెట్టేమితే 30 రూపాయల కిలోనా? ఇంత అన్యాయమా? అంటే రైతు పండించిన పంట మీద రైతు నష్టపోతున్నాడు, పెట్టుబడిదారులు దళారీలు కమిషన్ ఏజెంట్లు వ్యాపారస్తులు లాభాలు పొందుతున్నారు, కాబట్టి పెట్టిన పెట్టుబడి కూడా రాక టమాటా రైతులు అప్పుల్లో కూరుకొని పోయారు। తక్షణమే టమాటా పంటకు గిట్టుబాటు ధర కల్పించాలా? గవర్నమెంటే మార్కెట్ ద్వారా కొనుగోలు చేయాలా?